అండి నమస్తే వెల్కమ్ టు మన ఛానల్ ఈ రోజు అయితే మనము సెకండ్ పార్ట్ కి అయితే వచ్చామండి బాలింతగండి ఇ అందుకోసం అనేసి మనం వచ్చామండి చూడండి బాలింతగండి చెరువు కట్టనండి మనం పైనకి వెళ్దామండి పైనకి వెళ్లి మాట్లాడదామండి ఓకేనండి వెళ్దామండి ఓకేనండి నేను బాలింతగండి 2 అని ఎందుకు అన్నానంటే ओके नंडी इप्पुडु 70 इयर्स 80 इयर्स बैक अयिते ओक बालिंतनैते बलि तीसुकुन्नदि कदंडी ई कट्ट अंटे पात कट्ट अंडी अप्पुडु निलिचिनप्पुडु मरि एंदुकु ई कट्टनि कोत्तगा एंदुकु निर्मिंचिल्लु मरि 4 इयर्स बैक अयिते ई कट्टनि मल्ली एंदुकु तीसेसि कोत्तगा एंदुकु कट्टिनरनि मीकु डौट् रावोच्चंडि अयिते एंदुकु अनंटे इक्कड ओकटि स्पेषल् अयिते जरिगिंदंडि इदि आसिया खंडंलोने इदि ओक पेद्ददंडि एंटंटे इप्पुडु गंगा नदी उंटदि कदंडी मन भारतदेशानिकि आ गंगा नदी గంగానది వాటర్ మన తెలంగాణకి ఏపీకి వచ్చేసరికి వాటిని గోదావరి వాటర్ అంటారు కదండి ఆ గోదావరి నీళ్లు వేస్ట్ కాకుండా మనకి ఎందుకంటే మనకు పల్లెలకు మనకు అవసరాలకు తీరాలని ఇప్పుడు సముద్రంలో కలిసిని అంటే అవి ఉప్పు నీటితో సమానమైపోతాయి కదండి మనకి ఎవ్వరికి ఏమి యూస్ ఉండదు కాబట్టి ఈ గోదావరి నీళ్ళని మన పల్లెలకు అంటే గోదావరి నది లేని పల్లెలకు పంపించాలని ఏం చేసిందంటే ప్రభుత్వం వాళ్ళు అటు చూడండి అక్కడ కొండలు ఉన్నాయి చూడండి ఆ కొండల కిందనైతే గోరంగా మొత్తం కిందనైతే రెండు లారీలు పోయేంత ఇండ్లు ఉండేటి అంత అంత అండి ఆ కొండలన్నీ ఉన్నాయి చూడండి అవన్నీ అయితే ఆ కింది నుండి అయితే గోరంగా ఒకటి ఉన్నదండి పెద్ద క్యాంపు అండి అది అదంటే ఆసియా ఖండంలోనే పెద్దదండి అది మన ఈ బిగ్గెస్ట్ క్యాంప్ అంటే అదేనండి మీరైతే తప్పకుండా ఇదైతే చూడండి ఇది బాలింతగండి అంటే బాలింతని బలి తీసుకున్నాక కూడా మళ్ళీ కట్టె నిర్మించిందంటే ఆ గోదావరి వాటరు ఇందులోకి వస్తున్నాయండి ఇందులోకి గోదావరి వాటర్ అయితే ఇందులో చేర్తునే అందువల్ల ఇవి చాలా పవిత్రమైపోయినాయండి ఈ వాటర్ అయితే పుష్కరాల కోసం కూడా రెడీ చేస్తున్నారండి అందుకే ఇంత డెవలప్ చేసిండ్రండి ఇక్కడ మనం గంగ స్నానాలు పెళ్ళిలైన చనిపోయిన మనుషులను కూడా మనుషుల కోసం మనం గంగ స్నానం వెళ్ళి మొత్తం మన పాపాలన్నీ తొలగించుకుంటాం కదండి అదే విధంగా ఈ వాటర్ కూడా అంత పవిత్రమైపోయినాయండి ఒకటే బాధ ఏంటంటే పాపం బాలింతని దాని వాళ్ళ పాపని బలి తీసుకున్నదనే బాధనే తప్పించి ఇప్పుడైతే ఇదైతే చాలా పవిత్రంగా అయిపోయిందండి అందుకే ఇంత డెవలప్ చేసిండ్రండి దీని చూడండి ఎంత కట్టడాలు ఉన్నాయో అక్కడ టెంపుల్స్ అక్కడ టెంపుల్స్ అక్కడ టెంపుల్స్ ఇవన్నీ ఇంత డెవలప్ చేసిండ్రండి ఇంత పల్లెటూరుని ఇంత డెవలప్ చేసిండడానికి కారణమైతే ఈ పవిత్రమైన గంగ నీళ్ళేనండి దీంట్లో మనకు ఇప్పుడు శివరాత్రి కానీ ఏదైనా సంక్రాంతి దసరా ఇట్లా మనం పండగలప్పుడు గంగ స్నానం వస్తాం కదండి దీని కూడా అలాంటి టూర్ కిందనే తీసిండ్రండి ఓకేనండి మనము ఈ గంగ నీళ్ళు ఎట్లొస్తాయో మనం చూద్దామండి అక్కడికి వెళ్ళి అక్కడ ఉంది చూడండి అక్కడ లైట్ వెలుగుతుంది అక్కడికి వెళ్ళాలండి ఇప్పుడు మనము వెళ్ళి వాటర్ అయితే ఏ విధంగా అయితే ఇందులోకి కలుస్తాయో గోదావరి నీళ్ళు చూద్దామండి చూస్తున్నారు కదండి ఇదేనండి బాలింత గండికి చెరువుకి వచ్చే వాటర్ అండి ఇవి ఇవేంటి అంటే స్వచ్ఛమైన గోదావరి నీళ్ళండి ఈ నీళ్ళని కింది నుండండి మనకి ఇవి ఈ కొండలు కనబడుతున్నాయి చూడండి ఇవి కొండలు అయితే మనకు కనబడినట్టే ఉన్నాయండి చూడండి ఈ గుట్టలల్లోనైతే టైగర్స్ ఉన్నాయి ఎలుగుబంట్లు ఉన్నాయి జాగ్రత్త అని అయితే రాసి ఉన్నదండి చూడండి ఎంత గుట్టలు ఉన్నాయో ఇక్కడైతే అసలు ఎవరైనా తిరగడానికి అయితే చాలా భయపడతారండి సాయంత్రం వచ్చిందంటే చూడండి ఎట్లా వాటర్ వస్తున్నాయంటే అవి చూస్తే ఘోరంగా భయం అనిపిస్తుందండి సౌండ్ చూస్తుండ్రండి ఎంత ఘోరంగా వస్తుందో సౌండ్ ఈ ఏడు విప్పినప్పుడైతే ఇక్కడికి ఎవరిని రానివ్వరండి అంత ఘోరంగా ఉంటుందండి చూడండి ఈ కొండలైతే మనకు కనబడినట్టే ఉన్నాయి కానీ కింది నుండి అయితే మనకు మొత్తం కింది నుండే వస్తాయండి వాటరు కింది నుండి అయితే పెద్ద సొరంగాలు ఉన్నాయండి ఈ గుట్టల కింద నేను తర్వాత వీడియోలో చెప్తానండి వాటర్ అయితే చూడండి ఎట్లా వచ్చినాయో ఇవి ఒక్కొక్కసారి అయితే ఈ ఏడు ఉన్నాయి చూడండి ఈ ఏడు ట్యాంకులు అయితే ఇప్పుతారండి చూడండి ఇవేనండి మన చెరువులోకి మన బాలింతగండి చెరువులోకి వచ్చేటివి వాటరు ఇవి చూడండి ఎట్లా ఉన్నాయో ఇట్లా వచ్చి చెరువులో కలుస్తాయండి చూడండి ఎట్లా ఉన్నాయో ఒక్కటి విప్పుతనే ఇన్ని వాటర్ వస్తున్నాయండి ఒక్కొక్కసారి అయితే ఏడు ట్యాంకులు విప్పుతారండి అప్పుడైతే ఘోరంగా వాటర్ ఉంటాయండి చూడండి ఈ వాటర్ అన్నీ ఆ చెరువులో కలుస్తాయండి ఒకసారి అయితే చూడండి ఎంత భయంకరంగా ఉన్నదో చాలా భయం అనిపిస్తుందండి ఇక్కడ చూడండి వాటర్ ఎట్లా వస్తున్నాయో ఒక్కొక్కసారి అయితే ఏడు కూడా విప్పుతారండి ఏడు విప్పినప్పుడైతే ఎవరిని కూడా ఇక్కడికి అలౌ చేయరండి ఒక్కటైతే విప్పినరండి అవైతే గోదావరి నీళ్ళు అండి గోదావరి నీళ్ళు ఇట్లా వచ్చినాయండి ఇక్కడ ఒకటి క్యాంపు కూడా ఉందండి అదేంటంటే ఈ గుట్ట కిందనే క్యాంపు ఉన్నదండి ఈ గుట్ట కింద అంటే మీరు చూస్తున్నారు కదండి గుట్టలు ఆ గుట్ట కిందనే పెద్ద క్యాంపు ఉందండి ఇంత లెంత్ తోటి పెద్ద క్యాంపు ఉన్నదండి అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి ఇప్పటికైతే మనకు పర్మిషన్ అయితే రాలేదండి దాంట్లోకి వెళ్ళడానికి అయితే నేను 1 వీక్ నుండి అయితే చాలా ట్రై చేస్తున్నానండి
ఈ గుట్ట కిందికి వెళ్ళడానికి దీనికి ఇంకొకటి కింద నుండి పెద్దగా ఉన్నదండి ఆ వాటర్ పోవడానికి కానీ దానికి ఇండ్లు కానీ దాంట్లో ఉండడానికి కానీ చాలా ఉన్నదండి ఈ గుట్ట కిందనే కానీ ఇప్పుడైతే ఇది అయితే చూడండి వాటర్ బాలింట గండికి వచ్చే వాటర్ అయితే ఇవ్వేనండి ఇదైతే మస్ట్ మోస్ట్ స్పెషల్ అండి ఇదేంటంటే ఇది ఆసియా ఖండంలోనే పెద్దదండి ఇది చూడండి చాలా బాగున్నదండి చూడండి ఎంత అందంగా ఉన్నాయో వాటర్ అయితే చాలా బాగున్నాయండి ఇవి గోదావరి వాటర్ ఏనండి ఇవన్నీ మనం అక్కడ చూసినాం చూడండి అలాంటి అవే ఆ ట్యాంకుల నుండి వచ్చే వాటర్ ఏనండి అక్కడ ఒక బ్రిడ్జ్ ఉన్నది చూడండి అక్కడ ఆ ట్యాంకులు ఏడు నింపితే అది ఓపెన్ చేస్తారండి బయటకు వాటర్ పోతాయండి చూస్తున్నాం కదండి ఇదైతే 1 కిలోమీటర్ అయితే ఉన్నదండి మేము నడుచుకుంటూ వచ్చేసరికి ఆయస పడిపోయినామండి చూడండి ఇంత బాగున్నదో ఇంత పార్కింగ్ ప్లే పార్క్ లాగా పెట్టిండు కదండి చూడండి ఎంత బాగున్నదో ఇది అయితే మొన్న మొన్ననే కట్టిండండి ఇది అది రైతుల భవనం అంటారు కదండి అదండి అంతకుముందు అయితే అక్కడ చిన్న గుట్ట కనిపించి రోడ్డు కనిపిస్తుంది చూడండి అక్కడ వరకు అయితే ఈ కట్ అయితే ఉండేనండి ఓకేనండి చూడండి ఎంత బాగున్నదో ఓకేనండి చూస్తున్నారు కదండి ఇది ఇంత మంచి ప్లేసు ఒకప్పుడైతే ఇక్కడికి రావాలంటేనే భయపడేవాళ్ళు ఇప్పుడు టూరిస్ట్ ప్లేస్ అయిపోయిందండి దానికి కారణం అయితే మన గోదావరి నీళ్ళేనండి ఇవి చాలా పవిత్రమైన నీళ్ళండి మనం చూసినాం కదండి అక్కడికి వెళ్ళి మనము వాటర్ ఎట్లా వస్తున్నాయో గోదావరి నీళ్ళు ఎట్లా వస్తున్నాయో మన దాంట్లో ఎట్లా కలుస్తున్నాయో చూసినాం కదండి చాలా పవిత్రం అండి ఇది పుష్కరాల కోసం కూడా దీనైతే తయారు చేస్తున్నారండి ఇప్పటికీ కూడా మన సమ్మక్క సారక జాతర అయినా ఇది శివరాత్రి అయినా కూడా దగ్గర ఊర్లోళ్ళందరూ చుట్టుపక్కల ఊర్లోళ్ళందరూ వచ్చి ఇది గంగగా భావించి దీంట్లోనైతే స్నానాలు చేసుకొని పవిత్రమైన జలాన్ని తీసుకెళ్ళినరండి ఇంత బాగున్నదండి చాలా బాగున్నదండి చూడండి అది ఎట్లా చేసినారో ఎంత డెవలప్ చేసినారో మస్తు టెంపుల్స్ అయితే ఫుల్ ఉన్నాయండి ఇక్కడ ఓకేనండి నేనైతే ఫస్ట్ పార్ట్ తీసేటప్పుడైతే నేను ఒక బాలింత గురించి ఆమె నగలేసుకొని వస్తుందన్నప్పుడు నాకు చాలా డిస్టర్బెన్స్ అయిందండి అసలు అది ఎందుకైందో కూడా నాకు అర్థం అవ్వట్లేదండి అది బ్యాటరీ ఉన్నది అన్నీ ఉన్నాయి అయినా కూడా నాకు చాలా డిస్టర్బెన్స్ అయిందండి ఎందుకైందో కూడా నాకు అర్థం అవ్వట్లేదండి ఓకేనండి చూడండి ఇదైతే మనము ఈ సెకండ్ పార్ట్ అయితే ఇట్లా తీసినామండి చాలా బాగా వచ్చిందండి నేనైతే మంచి డీటెయిల్స్ అయితే చెప్పినానండి మనం మౌంటైన్ కిందికి కూడా త్వరలోనే వెళ్ళి చూద్దామండి జాతర అయినా ఇది శివరాత్రి అయినా కూడా దగ్గర ఊర్లోళ్ళందరూ చుట్టుపక్కల ఊర్లోళ్ళందరూ వచ్చి ఇది గంగగా భావించి దీంట్లోనైతే స్నానాలు చేసుకొని పవిత్రమైన జలాన్ని తీసుకెళ్ళినరండి ఇంత బాగున్నదండి చాలా బాగున్నదండి చూడండి అది ఎట్లా చేసినారో ఎంత డెవలప్ చేసినారో మస్తు టెంపుల్స్ అయితే ఫుల్ ఉన్నాయండి ఇక్కడ ఓకేనండి మీకు ఈ వీడియో నచ్చితేనైతే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండానైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఇది ఒక ఆసియా ఖండంలో అంటే ఇక్కడ ఓన్లీ ఈ చెరువు కోసమే కాదండి ఇది మొత్తం చిన్న చిన్న ప్రదేశాలకు హైదరాబాద్ లాంటి పెద్ద పెద్ద నగరాలకు కూడా గుట్ట కింది నుండి సొరంగాలు చేసి వాటర్ని అయితే గోదావరి వాటర్ని అయితే సప్లై చేస్తున్నారండి ఇదైతే చాలా వండర్ఫుల్ అండి ఒకవేళ మీరు కావాలి చూడాలనుకుంటే మాత్రం నాకు కామెంట్ చేయండి నేను అడ్రస్ అయితే మీకు పంపిస్తాను చాలా బాగుంటుందండి ఓకేనండి థ్యాంక్ యూ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి